ఏరా హాస్పిటల్ రమన అమ్మ ఇక్కడే పని చేస్తుందంట ఆళ్ళ బాంబేమ కార్తాల లాక్కున్నాడు కూతురు వచ్చి విస్టింగ్ గా చేతులు పెట్టి హాస్పిటల్ కి రా చూసుకుందాం అంది పేరేంటనో సిరివల్లి సిరివల్ల ఆ గోడ మీద బల్లేం కాదు ఆళ్ళ బాబు మాత్రం అలాగే ఉంటాడు సరే పో వెళ్ళేదుకు హలో ఎస్ నీ పేరు సిరివల్ల ఏ సిరివల్ల కాదా కాదు దెన్ గో ఎక్స్క్యూజ్ మీ షీస్ కమింగ్ చిన్నగుండికి ఎంత నొప్పి వచ్చింది ఏంటి అమ్మా డాక్టరా యా మేడం రూమ్ ఎక్కడా మేడమా సడన్ గా వాయిస్ మార్పింది ఏంటి ల్యాబ్ కి వెళ్లి రిపోర్ట్స్ తీసుకురండి అలాగే బంగారు బంగారు yes so pretty excuse me I'm Akhil డాక్టర్ సిరి నైస్ మీటింగ్ యు మీరు ఎంత తర్పున వచ్చారా ఆహా ఏ నా టీవీ ఎక్కడ నా కార్ ఎక్కడ నేనే నీ కార్ పగలు కొట్టలా నువ్వే నా టీవీ పగలు కొట్టావు అసలు ఇదంతా మీ నానోల్ జరిగింది నో చూడండి సర్ అఖిల్ సి అఖిల్ ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అయ్యి ఫస్ట్ సాలరీ తో టీవీ కొంటే పగలు కొట్టేసాడు బట్ యు ఆర్ సో ప్రిటీ ప్రిటీ ఎక్స్క్యూజ్ మీ అన్న ఎంత వీకెండ్ అన్న ఎంట్రీ లో ఫోర్స్ అంత ఏమింది ఏయ్ ఎందుకు అరుస్తున్నా షి ఇస్ ఎ నైస్ డాక్టర్ రా సో మావాడు చేసిన తప్పని ఫీల్ అవుతున్నారా yes నేను కూడా అదే ఫీల్ ఎందుకు ఫీల్ అవు నీ మంచి సుఖంగా ఉంది కదా నార్మల్ ఇప్పుడు ఏం చేద్దాం ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్ మా వాడు చేసిన తప్పుకి పనిష్మెంట్ గా మీకు పెద్ద టీవీ ఇద్దాం అనుకుంటున్నా 32 ఇంచెస్ 42 ఇంచెస్ నో 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 నాది నాకు ఇస్తే చాలు కుదరదు మీకు పెద్ద టీవీ ఇద్దాం అని డిసైడ్ అయిపోయాం అన్న తిరిగి టీవీ ఇస్తా అంటే ఏంటి 5 లక్షల కార్ మర్చిపోతున్నాను ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్ దట్స్ ఆల్ కాల్ మిలేంగి కార్ నీ దగ్గరే ఉంచుకో బట్ దిస్ ఇస్ అఖిల్ ఆర్థోపెడిషన్ సిరివల్లి నైస్ నేమ్ సిరి అంటే బంగారం వల్లి అంటే నాకు కూడా తెలియదు తెలియపోయినా పర్లేదు కానీ బాగుంది బై ప్రిటీ సిరి బై ఐ అఖిల్ రిమోట్ ఎంత చేయబా కంపతి సిరి రిమోట్ ఇచ్చి కార్ తీసుకెళ్దామన్నా మొత్తానికి మన దీప్తి సక్సెస్ఫుల్ గా సర్జరీ కంప్లీట్ చేసింది దట్స్ కూల్ హాయ్ 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 మీ కోసం పేషెంట్లు వెయిటింగ్ ఆహా ఓకే బై బై హాయ్ దిస్ ఇస్ అఖిల్ అగైన్ రిమోట్ ఓకే ఓకే అంటే ఈ రిమోట్ ఓకే అంటే టీవీ తెచ్చేస్తా ఇది ఏ టీవీ 32 ఇంచ్ నాకు పోర్టబుల్ చాలు ఐ వాంట్ టు గివ్ యు సంథింగ్ బిగ్ ఏదో పెద్దగా చేయాలనుంది ఏంటి పెద్దగా చేసేది నాది నాకు ఇస్తే చాలు అరే ఏ సిరి 1 మినిట్ సి అఖిల్ నాకు పెద్ద రిమోట్ వద్దు చిన్న రిమోట్ ఇస్తే చాలు పోర్టబుల్ టీవీలో ఏం కనబడుతుంది యు షుడ్ వాచ్ ఇన్ ఎ బిగ్ టీవీ ఓకే నా టీవీ నాకు ఇప్పించండి సార్ అఖిల్ హలో సిరి స్పీకింగ్ సిరి నేను టీవీ షోరూమ్ లో ఉన్నాను నువ్వు ఇక్కడికి వస్తే నీకు నచ్చిన టీవీ సెలెక్ట్ చేసుకోవచ్చు బిగ్ టీవీయా నేను రాను 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 హాయ్ హలో సార్ డాక్టర్ గారు అక్కడ పైన ఉన్నారు థాంక్యూ ఏమయ్యా మా టీవీ మా కొనివరా మా జీవితాలు ఇంతేనా ఇంటికి వెళ్తే బోర్ కొడుతున్నాయి బాబు మన మిస్ వాళ్ళు ప్రోగ్రామ్ మిస్ నిన్న బ్లాక్ బస్టర్ మూవీ మిస్ ఎంటీవీ లేదంటే గ్రైండ్ మిస్ రకరకాల సీరియల్స్ మిస్ నిన్న నైట్ మిడ్ నైట్ మసాలా మిస్ అబ్బా సారీ హాయ్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ ఏంటి ఫేస్ ఎలా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా జస్ట్ బోర్న్ లైక్ దట్ టేక్ కేర్ ఆఫ్ దిస్ హాయ్ హాయ్ ఏంటి ఇక్కడ హాయ్ హాయ్ మీరేంటి ఇలా ఈ బిజినెస్ మందే కార్ ఎవరిది మా ఫ్రెండ్ ది చిన్న రిపేర్ ఉంటే తీసుకొచ్చా ఏ సీను సార్ రిపేర్ దగ్గర నుండి చేయించు బిల్ తీసుకొద్దే ఓహో చాలా చాలా థాంక్స్ అండి అయితే ఈ గ్యారేజ్ మందే అన్నమాట అవును హాస్పిటల్ లో ఏ కార్ కి రిపేర్ వచ్చినా ఫ్రీగా చేయించుకోండి ఓకేనా వావ్ డు యు వాంట్ సమ్ సాఫ్ట్ డ్రింక్స్ కాఫీ టీ బట్ వన్ కండిషన్ From today onwards,
మీ స్టాఫ్ అందరికి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీ. ఓకే థాంక్యూ. అయితే నాకు ఎక్కడ నొప్పి వచ్చినా మీరే వచ్చి ట్రీట్ చేయాలి. ఓకే ష్యూర్. అయితే త్వరలోనే నా ప్రాబ్లం వస్తుంది. సిరి ఆటోలో వచ్చావంటి కార్ లేదా? పెట్రోల్ అయిపోయింది. అరే రే రే హా కార్ లో పెట్రోల్ కొట్టించు. నో మరీ హా మీ టీవీ వద్దు మీ కార్ వద్దు ప్లీజ్ టేక్ యువర్ కీ. టీవీ ఇవ్వలేక కాదు ఇచ్చేస్తే రోజు వచ్చి కలవలేను కదా. యు నో ఐ లైక్ యు అందుకని అందుకనే ఇలా రోజు వస్తా. మేడం మీరు అర్జెంట్గా ఇంటికి రావాలి. అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది. అలాగా నేను 5 మినిట్స్ లో వస్తున్నాను మీరు అడిగి ఉండండి. పద పద ఏమైంది? బ్యాక్ పెయిన్ వెనకాల నరం ఎక్కడ లాగ్ అయిపోయి ఉంటది. ఏం చేశారైనా? ఏం చెయ్యకే చేయాల్సిన వయసులో చేయకపోతే ఇలాగ ఎక్కడ పట్టేస్తుంది. ఇల్లు చాలా బాగుంది. అక్కడ నడుం బాలేదండి. సారీ సారీ. ఆ వా అఖిల్ అఖిల్ వాట్ హ్యాపెన్ ఆర్ యు ఓకే? యా ఐ యామ్ ఓకే. కడుంగ ఏమైంది? థాంక్స్ ఫర్ కమింగ్. యా ఆఫ్ కోర్స్ ఇట్స్ ఓకే బట్ సిస్టర్ హెల్ప్ చేయ్ నిలబడి పోతున్నా. ఎందుకమ్మా ఆవిడ పట్టుకుంటారు కదా పాప ఆవిడేదో ఎంబీబీఎస్ చదివింది. బస్ మీరు బెడ్ మీద కూర్చో. ఎక్కడ పట్టుకోవాలో వారికి బాగా తెలుసు మనకి. కేర్ఫుల్ కేర్ఫుల్. ఓకే అబ్బా ఇదెలా జరిగింది? వంగున్నారా? లేదు సడన్ గా వెనక్కి తిరిగారా? కింద మీద పడ్డారా? కింద మీద పడ్డానికి ఏమన్నా ఉండాలి కదా. సిస్టర్ ప్లీజ్ హెల్ప్. అయ్యో ఏమైంది సడన్ గా? ఓకే నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను. చెక్ 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 ఏమైందో. సిస్టర్ ఆయనకి ఇదివరకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చిందా? దొరికితే ఫస్ట్ టైం. ఎక్కడండి? ఏంటి కాళ్ళు పట్టుకుంటున్నా? కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. నొప్పిగా ఉందా? ఇప్పుడు ఏం తేడా లేదు. ఏం లావలేదు. పైకి రా. ఇప్పుడు రా పైకి రమ్మంటే నెక్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి. అక్కడ ట్రై చేద్దాం. ఏముందో ఏవో ఉండే ఉంటాయి. నెప్పుడుతో చెప్పండి. ఓకే నెప్పుడుతోందా? బెటర్ బెటర్. ఇక్కడ నెప్పుడుతోందా? మా కాలేజీలో ఇవన్నీ నేర్పిలేదే. ఏంటి మీరు మెడిసిన్ చేశారా? అప్పుడు మా సిలబస్ వేరు. మీకేం చెప్పారు? మాకు చెప్పిన ప్రెజర్ పాయింట్స్ అన్ని వేరే ఉన్నాలే. ఏంటివి? నేర్పిమంటావా? ఓకే జస్ట్ రిలాక్స్. ఇక్కడ నొక్కితే ఎక్కడో అనవుతుంది.